వందనాలండి. ఈరోజు మార్చి 31, మార్చి నెల అప్పుడే అయిపోయింది, చివరి రోజులో ఉన్నాము. ఈరోజు డిఎల్ మూడీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఆయన 1837 నుంచి 1899 వరకు జీవించి ఉన్నాడు. క్రైస్తవ చరిత్రలో డిఎల్ మూడీ లాంటి క్రైస్తవ మత సిద్ధాంతాలు అసలు ఏమీ తెలియని సువార్తీకుడు ఎవరూ లేరు. ఆయనను లేమన్ ఇవాంజలిస్ట్ అని పిలిచేవారు. అంటే వేదాంత జ్ఞానం ఏమీ లేనివాడని అనుకోవచ్చు, కానీ నేనైతే పర్సనల్గా సామాన్యుడికి సువార్త ప్రకటించేవాడు అని అనుకుంటా. అతను సంఘంలో అభిషేకం పొందలేదు, అసలు ఏమీ తెలియని వాడు. అందుకే తనని కేవలం మిస్టర్ మూడీ అని పిలవమనేవాడు. అయితే తనకి ఏమీ తెలియదని ఎంతమందిలోనైనా చెప్పేదానికి వెనుకాడాడు. అంతేకాక ఎప్పుడూ ఎవరి దగ్గరైనా నేర్చుకునేదానికి అవకాశం ఉన్నప్పుడంతా వేదాంత విద్య గలవారు కలిసినప్పుడు తనకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేవాడు. నా పరిచర్యలో నేను ఉపయోగించుకోవాల్సిన విషయాలు మీ యొద్ నేర్చుకున్నట్టుకే మిమ్మల్ని పిలిచాను అని మొహమాటం లేకుండా బోధకులకు కూడా చెప్పేవాడు. తాను ఏదైనా తప్పు బోధిస్తుంటే ఎవరైనా చెప్తే వెంటనే సరిచేసుకునేవాడు. 1837 ఇంగ్లాండ్ దేశంలో ఒక పేద కుటుంబంలో డిఎల్ మూడీ జన్మించాడు. అతను 4 సంవత్సరంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లిపై 9 మంది పిల్లల బాధ్యత, అంటే అందరూ 13 ఏళ్ల లోపు వాళ్ళే. అతను ఆమె మీద పడినందున అతనికి కేవలం 5వ క్లాస్ వరకే చదువుకునే దానికి అవకాశం దొరికింది. అతను విక్టోరియా రాణి పాలన మొదలైనప్పుడు పుట్టాడు. అతను చనిపోయిన కొన్ని నెలలకే ఆమె చనిపోయింది. అంటే మొత్తం జీవితం అంతా ఆమె పాలనలోనే గడిచిపోయింది అనమాట. అతను యవ్వన కాలంలో ఒక సువార్తికుడు అవుతాడు అని ఎవరు అనుకుని ఉండరు, తను కూడా అనుకుని ఉండడు. బ్రతుకు తెరువు కోసం 17 ఏళ్ల ప్రాయంలో మామ యొక్క చెప్పుల షాపులో పనిచేయడానికి పంపబడ్డాడు. శామ్ హాల్టన్ అనే ఈ మామ అతనితో తప్పక సండే స్కూలు మరియు చర్చి అటెండ్ అవుతానని వాగ్దానం తీసుకున్నాడు. అక్కడే అతని ఆత్మీయ అభివృద్ధి ప్రారంభమైంది. మొదట్లో చర్చిలోకి ఇతర విశ్వాసులను నడిపించడానికి ఇనిషియేటివ్ తీసుకునేవాడు. తర్వాత సండే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లాడు. దేవుని ప్రణాళికలో అతను ఉన్నందున అతను చేసిన ప్రతి ప్రయత్నము విజయవంతమైంది. అతనికి ఆత్మల సంపాదన, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించాలా, అదే జీవిత గమ్యమైంది. సండే స్కూల్స్ డెవలప్ చేయడానికి బాగా ప్రయాసపడ్డాడు. మూడీ యొక్క విద్యాహీనత అతన్ని నవ్వులపాలు చేసింది. అతని వేషభాషలు కూడా చాలా అనాగరికంగా ఉండటం చేత అందరికీ ఎగతాళైనా కూడా అతను కేవలం గమ్యం వైపే చూశాడు కాబట్టి పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఆ తర్వాత ఎమ్మా రేవెల్ అని నాగరికురాలని, విద్యావంతురాలైన స్త్రీని వివాహం ఆడిన తర్వాత ఆమె నెమ్మదిగా అతన్ని నాగరికుని చేసింది. అంతేకాక ఆమె సహోదరుడు మూడీ యొక్క పాటల పుస్తకాలు, ప్రసంగాలు అవన్నీ ప్రచురించడం మొదలుపెట్టాడు. సండే స్కూల్ మినిస్ట్రీ ఇష్టం కాబట్టి అందులో ఎంతో పనిచేసి అనేక ప్రాంతాల్లో స్థాపించాడు. ఐరా సాంకే అనే గాయకుడిని కలిసినప్పుడు అతన్ని మెల్లగా ఒప్పించి తనతో పాటు సువార్తీకరణలో పాలు పంచుకునేటట్టు చేశాడు. వారిరువురు కలిసి పరిచయం చేస్తుంటే వేలాది మంది వచ్చేవాళ్ళు. మూడీ సాంకి అనే ఈ ఇరువురి కలయిక అందరికీ బాగా నచ్చింది. ఒకరేమో వాక్యం ద్వారా ప్రజలను ఆకర్షించుకునేవాళ్ళు, ఇంకొకరు పాటల ద్వారా ప్రజలను ఆకర్షించుకునేవాళ్ళు. వాళ్ళ గమ్యమంతా ఆత్మల సంపాదనే. ఆ విధంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేసి అనేక వేల మందిని దేవుని దగ్గరికి నడిపించగలిగారు. ఏమీ చదువు లేదు, నాకేం చేత కాదు అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప మాదిరి. మరి మనల్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు తన కావలసిన సామర్థ్యత అంతా తనే ఇస్తాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. డిఎల్ మూడీ గారు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు సువార్త అన్న ఆలోచన వింటున్న ప్రతి ఒక్కరికి రావాలని ప్రభు నామన కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలేసేయా స్తోత్రం ప్రభా. ఈరోజు డిఎల్ మూడీ గారిని గురించి ఎన్నో గొప్ప విషయాలు మాకు నేర్పించారనైనా మీకు స్తోత్రం. హృదయాల్లో ఈ సత్యం స్థిరపడి మేము కూడా చేయగలము సువార్తీకరణ అనే ఆలోచన అందరికీ కలిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.